నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి సూచించిన వ్యక్తికే ఓటు వేసినట్లు, ఆయనే గెలిచినట్లు తెలిపారు. నా నియోజకవర్గానికి పార్టీ అధిష్టానంలో ఉండేవారు చిల్లర వ్యక్తులను పంపారని, నియోజకవర్గంలో నాలుగు ముక్కలుగా మారిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా కావాలా అని అమరావతి నుంచి ఎవరైనా అడిగారా? అడిగితే సమాధానం చెప్పేవారున్నారా అని ప్రశ్నించారు. మీరు బటన్ నొక్కుతున్నారు, కాని మా పరిస్థితి ఏమిటి? మమ్మల్ని అడిగేవారికి ఏ సమాధానం చెప్పాలన్నారు. నేనేమన్నా మంత్రి పదవి అడిగానా? ఎమ్మెల్యే టికెట్ అడిగాను. ఇస్తే పోటీ చేస్తా, లేదంటే దండం పెట్టిపోతానన్నారు. నియోజకవర్గంలో నాకంటే గెలిచే మొగోళ్ళు లేరని సవాల్ విసిరారు. చిల్లలోళ్ళని ఎంకరేజ్ చేసి పార్టీలోనే నాలుగైదు భాగాలుగా విడిపోయేటట్టు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు అధిష్టానంలో పెద్దలు ఉన్నారు. అది మార్చుకోకపోతే ప్రతి నియోజకవర్గంలో కూడా నాకున్న ప్రాబ్లం నుంచే క్రియేట్ చేసి ఉన్నారు అనేది రాష్ట్రం మొత్తం మీద కూడా అనుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు మధ్యలో నాకు టిక్కెట్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో చిల్లర వాళ్ళు చిల్లర కథలు అల్లి క్రియేట్ చేసి మరి సోషల్ మీడియాని టీవీలు చేయటము, ఇంకొకటి చేయటము, ఇంకొకటి చేస్తున్నటువంటి వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. అడిగిన వాళ్ళు ఒప్పుకున్నారండి ఆ అమరావతి నుంచి నీకు నియోజకవర్గాన్ని ఏంటంటే అభివృద్ధి ఏదైనా చేసేదానికి ఆస్కారాలు ఉన్నాయి చెప్పవా చేస్తామని అడిగిన వాళ్ళు ఒప్పుకున్నారా? ఏం అడుగుతున్నారు? మీ ఆఫీస్కి వచ్చే పలికా నాతోడే లేకపోయా? ఎక్కడ సెక్రటరీలో ఎవరు పలుకుతున్నారండి? పలికిన ఆఫీసర్కి ఏముంది అధికారం? చేసేదానికి లేదు. ఫైనాన్స్ కావాలా? ఇన్ని ఉన్నాయి కదా చాలా. మీరేమో మేము బట్టలు నొక్కుతున్నారు అందరికి ఇస్తున్నారని కూడా అది వేరు. మరి మా పరిధిలో ఏం చేసేదని కూడా ఎమ్మెల్యేలు చేస్తేనే కదా ఎమ్మెల్యే మొహం చూసి ప్రజలు చూసేది. ఇన్ని కూడా మీరు తెలుసుకొని పరిపాలన చేస్తే అది పరిపాలన తృప్తి కడుతుంది. లేకపోతే మీ ఇష్టం, మేమేమి మీ జోలికి రాము, మేమే మీ కాడికి టిక్కెట్ రమ్మ ఈమని కూడా మీ ఈయనంటే రానే రాము. అసలు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే చేసిన మొగోడు ఎవరంటే శేఖర్ రెడ్డి అనే పేరు నాకు ముద్ర పడిపోద్ది. అతను ఎవరైనా వస్తాడేమో పది ఏళ్ళకి నాకు తెలియదు. నాకు రావాల్సి ఉన్న భాగం నాకు ఇవ్వలేదు. చెప్పిన మాట ప్రకారం మా అన్నగారు మరి ఏది ఏం చేసిండో మాకు తెలియదు. ఊరికి నా మీద వేసి నా కూతురు పెద్ద కూతురికి కూడా ఇంతవరకు ఏమి ఇచ్చినారు ఏమి ఇవ్వలేదు వాళ్ళకే తెలియాలా? ఆ ధర్మం ఆ న్యాయం వాళ్ళే చేయాలా? నేను నా కంటాలు నిలబడుతూ నాకు చిన్న కూతురు ఉంది, చిన్న కూతురుతో నేను ఉండాలంటే మా తల్లి ఇప్పుడే నుంచి తీసుకొచ్చాను కదా. ఆ కాన్స్టిట్యూన్సీలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తప్ప ఎవరు గెలవలేరు. అది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళా గెలుస్తాడు. నేనే మిమ్మల్ని మంత్రి పదవి మళ్ళా ఇంకోటి అడగలా, ఇంకోటి అడగల. నేను అడిగింది ఎమ్మెల్యే టికెట్నే మిమ్మల్ని అడుగుతున్నాను. అది మీరు గుర్తు ఇది పోటీ చేస్తాను, లేకపోతే ఇవ్వకండి. ఎమ్మెల్సీ నాకండి. నేను నూటికి నూరు రూపాయలు నేను వెంకటరమణకి వేశాను. వెంకటరమణ నా ఓటుతో గెలిచాడు. నేను ఇది 100% దంకా బజాయించి చెప్పగలను. నా కాన్స్టిట్యూన్సీలో ఇంకొకటిని మీరు ఎవరో అడ్వైజర్ గాను సలహాదారులు గాను ఇంకొకటి గాను వేసినారు. వాడికి ఏముంది? ఊరికి ఏమోనో తెలీదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.